Doctor Garu, నా పేరు మానస. నా వయసు 22 సంవత్సరాలు. నేను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను. ఇది మంచిదా కాదా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మానస గారు, మీరు అన్నట్టు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ అండి, దీని గురించి చేసుకునే ముందు దీని గురించి మనం తెలుసుకోవాలి. అసలు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అనేది ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు అనేది. ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్టర్ 20 to 25 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ తర్వాత కూడా బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకోవచ్చండి. అండ్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ యూజువలీ బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంప్లాంట్స్ అనే దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది ఈజ్ ద మోస్ట్ బెస్ట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్. ఇంతకుముందు ఏంటంటే ఫిల్లర్స్ లా కానీ, లేదంటే కొంతమంది థ్రెడ్స్ అని, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని, ఆ మెథడ్స్లో ఫ్యాట్ బ్రెస్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ యూజువలీ ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది ఒక సింగిల్ ఫారిన్ థింగ్ లాగా, ఇంప్లాంట్ లాగా పెట్టడం వల్ల వన్ గోలో సర్జరీ మనం చేసేయచ్చు. అండ్ అది కాకుండా ఏంటంటే దీస్ ఆర్ మోర్ ఇనర్ట్ మెటీరియల్స్, సో రియాక్షన్స్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ప్రాపర్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో ఈ సర్జరీని చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు అంటే ఒక్కోసారి ఇంప్లాంట్స్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏసెప్టిక్ ప్రికాషన్స్, ప్రాపర్ డాక్టర్ సెలెక్షన్, ఇవన్నీ ఇంపార్టెంట్. సపోజ్ మరి ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఫీడింగ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని చాలామంది కన్సర్న్స్ ఉంటాయి ఇంప్లాంట్ సర్జరీస్ చేసుకున్నప్పుడు. డెఫినెట్లీ అండి, మీ ఫీల్ ఆఫ్ ద బ్రెస్ట్లో చేంజెస్ ఏమీ ఉండదు. అంటే పట్టుకుంటే మనకి నార్మల్ బ్రెస్ట్ ఫీల్ లాగే ఉంటుంది. అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, సో దాని గురించి మనం వరీ అవ్వక్కర్లేదు. అండ్ కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయా ఇంప్లాంటేషన్ సర్జరీ చేసుకున్నప్పుడు అని కన్సర్న్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఇంప్లాంట్స్ వల్ల క్యాన్సర్స్ అనేది రావడం అసలు ప్రూవ్ అవ్వలేదు ఇంతవరకు, సో మీరు దాని గురించి కంగారు ఏం పడక్కర్లేదండి. సర్జరీ చేసుకున్నాక ఎన్ని రోజులు రికవరీ టైం? యూజువలీ సర్జరీ చేసుకున్నాక 1 వీక్ తర్వాత దే కెన్ స్టార్ట్ బికమింగ్ మొబిలైజింగ్. కాకపోతే ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి ఏంటంటే వీ సజెస్ట్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్, సో దట్ ఆ ఇంప్లాంట్ అనేది ప్రాపర్గా ప్లేస్లో ఉండడము అండ్ డెఫినెట్లీ రికవరీ అనేది బెటర్గా ఉంటుంది కాబట్టి అలాంటి డ్రెస్సింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రాపర్ డాక్టర్ గైడెన్స్లో మీకు కావాల్సిన సైజెస్, యూజువలీ ఇంప్లాంట్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. అంటే మనకి ఎంత పెద్దగా అవ్వాలి అనే దాన్ని బట్టి డాక్టర్ సైజెస్ని కూడా సజెస్ట్ చేస్తుంటారు. దాన్ని బట్టి సైజెస్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో మనం సర్జరీని సేఫ్గా ఎవరైనా కూడా చేయించుకోవచ్చండి.